రైటిక జనగలం చర్చ కార్యక్రమంలోకి వెళ్దాం. ముఖ్యంగా గాయత్రి గారు, ముఖ్యంగా చూస్తున్నాం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఇలాంటి కంపెనీలను అరికట్టాలంటే ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి? రంజిత్ గారు, ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఎల్జీ పాలిమర్స్ అనేది ఎక్కడ ఊరికి దూరంగానే పెట్టినా జనావాసాలు పెరిగిపోతూ ఆక్యుపై చేస్తూ దగ్గర దగ్గర వరకు వచ్చేస్తుంది. అలా ఆక్యుపై చేసేయటం ప్రజల ప్రజలకు అవసరంతో పాటు అక్కడ వాళ్ళకి ఉండటానికి ప్లేస్ లేని టైంలో వాళ్ళు అక్కడ ఆక్యుపై చేశారు. అది చూస్తూ అధికారులు వదిలేయటం ఒక తప్పు. అట్లానే ప్రతిసారి జరిగిన తర్వాత అయ్యో అనుకుంటాం, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటాం లాగా, ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇలా చేయాలి ఇలా చేయాలి అనుకునే కంటే ముందే అసలు ఈ ప్రతి ఇట్లాంటి ఎల్జీ పాలిమర్స్ కానీ ఇంకా అలాంటి రసాయనాలకు సంబంధించిన ఫ్యాక్టరీస్ కానీ అనుమతి ఇచ్చేటప్పుడే వాటికి తగ్గట్టుగా జనావాసాలకి చాలా దూరంగా ఉండటం, ఖచ్చితంగా ఇంత ప్లేస్ వరకు ఎటువంటి జనావాసాలు ఉండకుండా ప్రజలు ఏది ఆక్యుపై చేయకుండా రిస్ట్రిక్ట్ చేయటం, ఇవన్నీ గవర్నమెంట్ అధికారులు దగ్గర అధికారులు ఖచ్చితంగా అయితే. గాయత్రి గారు, ఒక్క నిమిషం, గాయత్రి గారు ముఖ్యంగా చూస్తున్నాం ఏదైతే గతంలో కూడా అనేక చర్చా వేదికలు పెట్టినప్పటికీ కూడా కొన్ని జిల్లాలకు సంబంధించి ఏదైతే అక్కడుండే పరిశ్రమల నుండి వెదజల్లుతున్న వ్యర్థాల వల్ల క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాలు వస్తున్నాయి, పంట పొలాలు కూడా పూర్తిగా దెబ్బతింటున్నాయి, నీరు కూడా రంగు మారిపోతుంది, నీలి కలర్ లేదా ఎరుపు రంగులోకి మారుతున్న వైనం అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేసిన గ్రామాలు కోకొల్లలుగా ఉన్నాయి. అయినా కూడా ఇలాంటి సంఘటనలలో భయంకరమైన సంఘటనలు జరుగుతూనే ప్రభుత్వాలు స్పందిస్తాయా, ఏ ప్రభుత్వమైనా, ఇప్పుడున్న ప్రభుత్వం అని నేను మాట్లాడలేదు, ఏ ప్రభుత్వాలు ఉన్నాయో స్పందిస్తాయా, అధికార యంత్రాంగం మాత్రం శాశ్వతంగా ఉండే యంత్రాంగం, కానీ రాజకీయ పార్టీలు మాత్రం, ప్రభుత్వాలు మాత్రం అధికారం వచ్చినప్పుడు ఉంటాయి వెళ్తాయి, కానీ ఎందుకు ఈ కంపెనీల పట్ల ఒక స్పష్టమైన చర్యలు తీసుకోలేకపోతున్నాయి, కారణం ఎక్కడుందంటారు, లోపం ఎక్కడంటారు? ఖచ్చితంగా అండి, ఇప్పుడు రాజకీయ నాయకులు ఇప్పుడు ఏ ఫ్యాక్టరీ ఓనర్స్ అయినా సరే ఈ అధికారులు చెక్ చేయడానికి పొల్యూషన్ బోర్డ్ కానీ ఇంకేదన్నా దానికి సంబంధించి కెమికల్స్ గురించి అవన్నీ చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ యాజమాన్యం ఏదైతే ఉందో పొలిటికల్ గా వాళ్ళకి సపోర్ట్ అంటే వాళ్ళకి కాల్ చేయటం, పొలిటికల్ గా సపోర్ట్ చేయటం పొలిటీషియన్స్, ఇవన్నీ మనం యథావిధిగా జరుగుతున్నాయి, తెలిసినా కూడా తెలియనట్లు ఉండే విషయాలు ఇవన్నీ. కానీ అవన్నీ ఇప్పుడు ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు ముందు బానే ఉంటాయి, ఇలాంటి విషయాలు ప్రాణ నష్టం జరిగినప్పుడు నీది తప్పు అని ఒకళ్ళనొకళ్ళు నిందించుకుంటమే సరిపోతుంది. కానీ ఖచ్చితంగా అధికారులతో పాటు ప్రభుత్వము ఖచ్చితమైన నిర్ణయాలు పాటించాలి, నిబంధనలు తీసుకోవాలి. అలా తీసుకుంటేనే ప్రజల ప్రాణాలకు రక్షణ ఉంటుంది అనేది మా ఉద్దేశం అండి. ఈ యాజమాన్యమే ఇక్కడ మాత్రం పూర్తిగా బాధ్యత వహించాలి, దాంతోపాటు అధికారులు ఎందుకు ఇంతవరకు వాటి మీద ఇంత నెగ్లెక్ట్ గా ఉన్నారు, దానికి సంబంధించి ఒక ఏదైతే మనం ఖచ్చితంగా ఏ అధికారులందరూ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల వీళ్ళు తలొగ్గి ఏదైనా కానీ ఇప్పుడు జరిగిన విషయాన్ని మరలా ఇంకోసారి పునరావృతం కాకుండా ఉండాలి అంటే కఠినమైన చర్యలు తీసుకుంటే గానీ ఇట్లాంటివన్నీ జరగవు. రాజకీయాలు అనేవి పక్కన పెట్టేసేయండి, ప్రజల మాన ప్రాణాలు అనేవి ఇప్పుడు మనకు కావాల్సిన విషయాలు ఇవన్నీ. రైట్ రాణి గారు, ముఖ్యంగా చూస్తున్నాం ఒక 2 నిమిషాలు రాజకీయ పార్టీగా పక్కకి జరిగితే వాస్తవికంగా కూడా ఇలాంటి భయంకరమైన సంఘటనలు మీరు చూస్తూ వస్తూనే ఉన్నారు, ఎందుకంటే ఈరోజు ఏదైతే విశాఖపట్నం కానీ లేకపోతే ఆ పక్క ప్రాంతాలలో గ్రామాలలో జరిగిన సంఘటన ఇప్పుడు చర్చకు వస్తుంది, కానీ గతంలో కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి, భవిష్యత్తులో కూడా జరగాయనేమైనా గ్యారంటీ లేకుండా పోయింది, కానీ ఇలాంటి వ్యవస్థలో ఇలాంటి కంపెనీలకు సంబంధించి అరికట్టాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? నమస్కారం అండి రంజిత్ గారు. ఇప్పుడు మేడం చెప్పినట్టు ఇలాంటి కంపెనీల ప్రమాదం అనేది తెలుసు, ఎంత దూరం అయితే ఇబ్బంది లేకుండా ఉన్నది, ఇప్పుడు ఎవరైతే అక్కడ ఆక్రమించి ఇళ్ళు కట్టుకున్నారో వాళ్ళకు కూడా ఏ రాజకీయ పార్టీలైనా ఎవరైనా ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళకి ఇంకొక చోట వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఒక ప్లేస్ చూపించి ఇలాంటి విషయంలో అందరూ కలిసి చేయాలి, వాళ్ళని పక్కకు తీసుకెళ్లి వాళ్ళకు ఉండడానికి అవకాశం కల్పించి ఇలాంటి వాటికి దూరంగా ఉంచితే రాజకీయ నాయకులు పార్టీలు ఎప్పుడైనా
ఒక పార్టీలోనే ఎవరు శాశ్వతంగా ఉండరు అధికారం కొంతకాలమే ఎవరకైనా కానీ ప్రాణం అంటే ప్రాణానికి చాలా విలువ ఇవ్వాలి కాబట్టి ఉండడానికి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి ఎక్కడ కూడా అవకాశం లేక అలాంటి ప్రదేశాల్లో కూడా ముఖ్యమంత్రి గారి కోటి రూపాయలు ఇస్తే మేము కూడా అభినందిస్తున్నాం కానీ ఇందాక ఎవరు మాట్లాడుతున్నారు అది తప్పు పట్టట్లేదు కాకపోతే ప్రాణం రాదు కదా అంటున్నాం ఇలాంటి జరగకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలనేదే చెప్తున్నాం కానీ